మా ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని 70% కూడా ఎడ్యుకేటెడ్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరును తీసుకురావాలని ఒక పట్టుదలతో ఆయన చేస్తున్నటువంటి కృషిని అభినందించాల్సింది పోయి ఎప్పుడూ కూడా ఒక వంకర మాటలు ఏదో విధంగా ఒక అడ్డుపుల్ల వేయటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చేస్తున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ కోసం మేము చెప్పట్లేదు ప్రజలకి చెప్తున్నాం ప్రజలు ఏదైతే ఆయన పాదయాత్రలు అడిగారో మా పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి మా పిల్లల్ని కూడా మేము ఉద్యోగాలు చేయించుకోవాలని ఏ పేద వర్గాలైతే ఉన్నారో ఎస్సీల్లో బీసీల్లో ఎస్టీల్లో మైనార్టీ వర్గాల్లో ఏమాత్రం కూడా పాపం చదువు చెప్పించలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి ఆశలు లేవా ఆఖరికి మధ్యతరగతి ఎగో మధ్యతరగతి క్రింద దానికంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా దాదాపుగా 70% మంది ఈరోజు ఇంగ్లీష్ మీడియాలో వాళ్ళు పిల్లల్ని పంపిస్తూ చదివిస్తూ ఉంటే ఆ పేదవాళ్ళు ఎంత ఆస్తిగా చూస్తున్నారంటే ఆ విద్య వైపు మా పిల్లలు ఏం పాపం చేస్తారు మా పిల్లలు చదువుకోకూడదా అనుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఆయన పాదయాత్రలో ప్రజలందరూ అడిగినటువంటి దాని మీద ఆయన స్పందించి తప్పకుండా నేను పేద పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియా తీసుకొచ్చి నేర్పిస్తాను స్కూల్లో ప్రవేశపెడతాను అని చెప్పినటువంటిది మర్చిపోకూడదు అది అందువల్లే ఆయన ఏమైతే ఇచ్చారో నవరత్నాల హామీలన్నీ కూడా ఒక్కటొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న మా ముఖ్యమంత్రి గారు దీంట్లో కూడా పేదవర్గాల కోరిక మీద ప్రభుత్వ పాఠశాలల్లో మరి ఇంగ్లీష్ బోధన మాధ్యమికంగా ప్రవేశపెట్టడం అనేది జరిగింది మా ప్రభుత్వం ఇందులో ఒక్కటే నేను అడుగుతా ఉన్నాను అసలు తెలుగు భాష నష్టపోతుంది తెలుగు భాష ఏది కేవలం 5వ క్లాస్ వరకు చదివితేనే తెలుగు భాష బ్రతుకుతుంది అని చెప్తున్నటువంటి వాళ్ళు తెలుగు భాష నీకు 70% ప్రైవేటు స్కూల్స్ ఇంగ్లీషు స్కూల్స్లో చదువుతున్న వాళ్ళు మా పిల్లలకి తెలుగు రాదండి అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి తల్లిదండ్రుల సమాజంలో ఉన్నటువంటి మనము మా పిల్లలకు అస్సలు తెలుగు అలా కూడా రాయలేరండి అంటే తెలుగు భాషను ఎక్కడ చంపారు అనేది మనం క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు ప్రైవేట్ స్కూల్స్లో ఏ నారాయణ చైతన్య కాలేజీలకి మొత్తం ఫుల్ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చి దాదాపుగా ఎన్ని వేల పాఠశాలలంటే ఆరు వేల ప్రభుత్వ పాఠశాలను మోయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఎందుకంటే ఇండైరెక్ట్గా ఈ నారాయణ చైతన్య కాలేజీని ఎంకరేజ్ చేసే భాగంలో అందులో వాళ్ళ కొడుకు కూడా బినామీ గనుక నారాయణ చైతన్య కాలేజీలు దానిలో భాగంగా మెల్లమెల్లగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను తగ్గిస్తూ దానికి ప్రోత్సాహం ఇవ్వకుండా ఇంతవరకు మా ముఖ్యమంత్రి గారు పూనుకునేంత వరకు కూడా పాఠశాలలు ఎలా ఉన్నాయని కానీ ఆ పాఠశాలలో ఎంతమంది టీచర్లు సరిగా బోధన చేస్తున్నారని కానీ కనీస సౌకర్యాలు ఉన్నాయా పిల్లలకని కానీ ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉండేటువంటి ఆ పాఠశాలలను వాటన్నిటినీ కూడా మరి మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరించే భాగంగా ఎక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా అమ్మఒడి పథకం ద్వారా ఈరోజు ఎంతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళేటువంటి దారి ఏర్పరిచారో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము అలాంటిది ఈ ప్రైవేటు రాక్షసి చెప్పాలంటే లక్షల లక్షలు దోపిడీ చేసే ఒక విద్యా వ్యవస్థ నుంచి అది విద్యా వ్యవస్థ అనకూడదు నిజంగా అదొక రాక్షస విద్యా వ్యవస్థ నుంచి కాపాడుతూ మొత్తం విద్యా వ్యవస్థని ఒక పునర్వ్యవస్థీకరించే భాగంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఫీజులు చాలా తక్కువ విధానంలో ఈరోజు మా ప్రభుత్వం ఇంత ఒక ఆదర్శవంతమైన విధానంలో తీసుకొచ్చి మీరు ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదు ఇందులోనే ఆంగ్ల బోధన చేస్తాం అమ్మ భాష ఆంగ్ల భాష అలు అనేటువంటి దాంతో తప్పనిసరిగా తెలుగు భాష మీకు ఎంతవరకు కూడా ఇంటర్మీడియట్ ఇప్పుడు 6వ క్లాస్ వరకు అన్నారు ఆ తర్వాత 10th వరకు వస్తుంది ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు వస్తుంది తర్వాత బిఏ తెలుగు ఉంది ఎంఏ తెలుగు ఉంది ఎంఫిల్ ఉంది పిహెచ్డి ఉంది ఆ తర్వాత వాళ్ళ ఇష్టం తెలుగు భాష కావాలనుకున్న వాళ్ళు అటు బిఏ తెలుగు చదువుకోవచ్చు ఎంఏ తెలుగు చదువుకోవచ్చు తర్వాత పిహెచ్డి చేసుకోవచ్చు నాలాగా డాక్టరేట్ తీసుకోవచ్చు అందువల్ల కానీ ఏదైతే లోపం వచ్చిందో ఈనాడు ఈ ప్రపంచీకరణలో ప్రపంచ దేశాలన్నీ కూడా దేనివైపు ఉపాధి ఎక్కడ వస్తుందంటే ఉద్యోగం మనం తెలుగు భాష చదువుకొని ఇంట్లో ఉంటే ఉపాధి వస్తుందా
నేను వీళ్ళని అడుగుతున్నాను. నేను పోనీ మీకు అంత అభిమానం ఉంటే మీ మనవల్ని మనవరాళ్ళని చాలా ఉన్నాయి, వేద పాఠశాలలు ఉన్నాయి, చేర్పించండి. అదేవిధంగా తెలుగు భాషను ప్రోత్సహించే ఉన్నాయి. అలాగే మీ పిల్లలందరినీ కూడా మేము తప్పనిసరిగా మేము ఇక తెలుగు మీడియాలోనే మేము చదివిస్తామని మీ ఉన్నవాళ్ళంతా కూడా ముందుకు రండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ తెలుగు భాష కోసం గుండెలు బాదుకుంటున్నటువంటి వాళ్ళందరూ రండి. వాళ్ళందరి పిల్లల్ని మేము మా మనవల్ని మనవరాళ్ళని కనీసం మేము తెలుగు విద్యాబోధ మీడియంలోనే మేము విద్యాబోధన చేయించుకుంటామని రండి. తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారో లేదో చూడండి. మీరు మీరేమో నిలబడరు, మీరు ఆచరణలో మీరు రారు, ముందుకు రారు. ఒక రాయి వేయటానికి మాత్రం మీరు వనికొస్తారు. తెలుగు భాషను కేవలం ఒక పేద వర్గాల నిలబెట్టాలా? పెద్ద వర్గాలకు ఏమీ బాధ్యత లేదా? మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.